నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈ రోజు గోల్డ్ ఇయర్ రింగ్ మరొక వీడియో మేము ముందుకు తెచ్చానండి మనం రెండు మూడు ఇయర్ రింగ్స్ తీసుకుని వాటిని నాలుగైదు రకాలుగా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు నేను ఏ విధంగా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుని సెట్ చేసుకుంటాను ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి ఈ ఛానల్లో గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన వీడియోలు అలాగే కుకింగ్ సంబంధించిన వీడియోస్ మార్చి మార్చి అప్లోడ్ చేస్తుంటామండి అన్నీ మీకు ఉపయోగకరమైన వీడియోస్ అప్లోడ్ చేయడానికే ప్రయత్నిస్తుంటామండి అలాగే కొన్ని పోస్ట్ కూడా పెడుతుంటానండి అవన్నీ కొన్ని మోటివేషన్గా ఉంటాయి మన దగ్గర జీవితాలకు సంబంధించినవి ఉంటాయి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో కొంచెమైనా మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోలో నేను తీసుకున్న త్రీ ఇయర్ రింగ్స్ సెట్స్ చూపిస్తున్నానండి ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్ సెట్ అండి ఇవి టూ గ్రామ్స్ జుంకాలు వీటి డిటైలింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇవి సెకండ్ ఇయర్ రింగ్ సెట్ అండి వీటి డిటైలింగ్ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇవి నేను ఇప్పుడు ఎందుకు ఈ వీడియోలో చూపిస్తున్నానంటే ఇలాంటి డిటాచబుల్ గా ఉండే ఇయర్ రింగ్స్ తీసుకున్నామంటే మనము కింద ఉన్నటువంటి జుంకాలను కానీ ఆ హ్యాంగింగ్స్ కానీ వేరే వాటికి సెట్ చేసుకొని మార్చుకొని వాటిని మనం యూస్ చేసుకోవచ్చు అంటే ఈ విధంగా ఇయర్ రింగ్స్ పైభాగము కింద జుంకాలు సపరేట్గా అయ్యే డిజైన్స్ తీసుకున్నామంటే వాటిని మనం వేరే వాటితో సెట్ చేసుకోవచ్చు మార్చుకుని అంటే కొన్ని అలాగే అటాచ్గా ఉంటాయి వాటిని తీసుకుంటే ఆ విధంగా మనం చేసుకోలేము ఈ విధంగా విడివిడిగా ఉన్న వాటిని తీసుకుంటే ఒకదాన్ని ఇంకొకదానికి అటాచ్ చేసుకుని సింపుల్గా కావలసినప్పుడు సింపుల్గా వేసుకోవచ్చు కొంచెం హెవీగా కావలసినప్పుడు హెవీగా ఉన్న వాటితో సెట్ చేసుకుంటూ ఒకవేళ పైన ఉన్న స్టడ్కి స్టోన్స్ ఉన్నట్లయితే ఆ స్టోన్కి కూడా మనం వేసుకునే డ్రెస్ని బట్టి సెట్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇవి నేను ఖజానా షోరూంలో తీసుకున్న మరొక స్టెప్స్ జుమ్కా సెట్ అండి ఇవి కూడా నేను గోల్డ్ స్కీమ్ కట్టే తీసుకున్నాను ఇవి ఎన్ని గ్రామ్స్ పడ్డాయి వీటి కాస్ట్ ఎంత పడింది వీటి వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మరొక వీడియోలో వీటి డీటెయిల్స్ షేర్ చేస్తాను వీటిని కూడా నేను వేరే ఇయర్ రింగ్స్తో సెట్ చేసుకుంటూ వాడుకుంటాను అంటే కింద ఉన్న జుమ్కాస్ ని తీసి వేరే కమ్మలు అంటే రాళ్ల కమ్మలు గాని ఆ విధంగా ఉన్న వాటికి సెట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండొచ్చు ఇలా మనం ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నచ్చిన వాటిని ఈ విధంగా సపరేట్ గా ఉండే వాటిని తీసుకుంటే ఒకదానితో ఒకటి సెట్ చేసుకుని ఈ విధంగా డిఫరెంట్ గా వాడుకోవచ్చు నేను తీసుకున్న ఈ మూడు ఇయర్ రింగ్స్ సెట్ ని తొమ్మిది రకాలుగా సెట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటాము ఇలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ జ్యువలరీలుగా సెట్ చేసుకోవడానికి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోను మళ్ళీ మీ ముందుకు తెస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో